ఈ రోజు టాపిక్ వచ్చేసి గణేష్ చతుర్థి వీడియో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్ అప్లికేషన్. సో అలైట్ మోషన్ అప్లికేషన్ తో పాటు టెంప్లేట్ లింక్, షేక్ ఎఫెక్ట్స్ లింక్ అండ్ బీట్ మార్క్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని ద్వారా మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లేట్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు టెలిగ్రామ్ త్రూ టెంప్లేట్ అయితే చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెంప్లేట్ లింక్ కిందనే షేక్ ఎఫెక్ట్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే మనకు డైరెక్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంపోర్ట్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ షేక్ ఎఫెక్ట్స్ అయితే చాలా సింపుల్గా ఇంపోర్ట్ అయిపోయినాయి. సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసాయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్స్ కిందనే బీట్ మార్క్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే మళ్ళీ మనకు డైరెక్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సో ఇది కూడా మనకు చాలా సింపుల్గా బీట్ మార్క్ కూడా చాలా సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఈ వీడియో చాలా ఈజీ, చాలా సింపుల్గా నేను చెప్తాను. సో ఫస్ట్ నేను బీట్ అయితే నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. సో ఏం లేదు, జస్ట్ లాస్ట్ ఫోర్ బీట్స్ అయితే ఉంటాయి. సో లాస్ట్ ఫోర్ బీట్స్ అంటే 3 బీట్సే ఉంటాయి. సో ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో నేనైతే మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇందాక టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవడం చూపించాను కదా, సో అందులో నుంచి టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆ టెంప్లెట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ ప్లస్. సో ఇది డైరెక్ట్ టెంప్లెట్ అయితే చాలా సింపుల్గా యాడ్ అయిపోతుంది. సో ఇది హెచ్డి టెంప్లెట్ నేను ఇచ్చింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 19:12 దగ్గర పెట్టేసేస్తున్నా. సో పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ సో 3 పిక్స్ 9:16 రేషియోలో పెట్టేసుకోవాలి. సో 9:16 రేషియోలో పెట్టే క్రాప్ చేసి పెట్టేసుకోండి ఆల్రెడీ. సో నేను ఆల్రెడీ క్రాప్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒకటేసారి 3 పిక్స్ సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ పైన లేయర్ లాగా సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఒకటేసారి 3 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 అండ్ 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 2 ఆప్షన్స్ ఉంది కదా రైట్ సైడ్లో, సో అందులో లాస్ట్ది సో స్టెప్స్ లాగా ఉంది కదా, సో ఆ స్టెప్స్ లాంటిది సెలెక్ట్ చేసుకున్నాను. సో స్టెప్ లాంటిది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ 20:24 దగ్గర పెట్టేసి ట్రిమ్ టు రేట్ ఆఫ్ ప్లే హెడ్ మళ్ళీ ఈ పిక్ ఏదైతే ఉందో ఈ సెకండ్ పిక్, సో ఇది వచ్చేసి మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టేసి మళ్ళీ 22 దగ్గర ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మళ్ళీ ఈ పిక్ ఉంది కదా, సో ఈ పిక్ కూడా ఈ రెడ్ బీట్ మార్క్ దగ్గర తీసుకొచ్చేసి ఎట్ లాస్ట్ 23:10 దగ్గర ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో ఇవన్నీ ఫస్ట్ మీరు ఏం చేసేస్తారంటే 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసేస్తాయండి. సో నాది క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి. సో నేను ఆల్రెడీ 9:16 రేషియోలో క్రాప్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే బ్యాక్ వెళ్ళిపోండి. సో ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసేస్తే బప్పా షేక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇందాక మరి ఇంపోర్ట్ చేసుకుంది. సో అందులో ఫస్ట్ ఫిక్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. సో బ్యాక్ వెళ్ళిపోతున్నా. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్ బప్పా బీట్ మార్క్ అని ఉంది కదా, సో అది ఓపెన్ చేసేస్తున్నా. అది ఓపెన్ చేసేసిన తర్వాత ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో 3 పిక్స్కి కూడా మీరు 3 డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసేసాయండి. సో అప్పుడే మాత్రమే మనకు బాగుంటుంది. సో సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ బ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసి సో మళ్ళీ సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో సేమ్ యాజ్ ఇస్ మళ్ళీ బ్యాక్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసి 3rd పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. సో సేమ్ యాజ్ ఇస్ మళ్ళీ మన ప్రాజెక్ట్ బప్పా బీట్ మార్క్ ఉంది కదా, సో అదే ఓపెన్ చేసేసి సో లాస్ట్ పిక్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ చూడండి చాలా సింపుల్గా మనకు ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి వీడియో ఉంది కదా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే వీడియో అనేది చాలా సింపుల్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దర్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇది నేను 1080p టెంప్లెట్ ఇస్తాను, 720p టెంప్లెట్ కూడా ఇస్తాను, ఎందుకంటే కొంతమందికి టెంప్లెట్స్ అయితే ఇంపోర్ట్ అవ్వట్లేదు. సో 2 ఇస్తాను ఈసారి నేను. సో అవి డైరెక్ట్ టెలిగ్రామ్ త్రూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.